హలో హారా నాన్న, నేను రా మీ హిస్టరీ రఫీ సార్ని. రైట్, ఎలా ఉన్నారు మరి? నిన్న చెప్పిన పాఠాన్ని బాగా చదువుకున్నారా, రాసుకున్నారా? బాగా చదవాలి, రాసుకోవాలి. ఓకేనా? పరీక్ష విధానం మారుతుందేమో కానీ సిలబస్ మారదు. కాబట్టి టార్గెట్ 220లో భాగంగా మనం ఏపీ హిస్టరీ ఈరోజు తొమ్మిదవ వీడియో చేసుకోబోతున్నాం. రైట్, మరి ఈరోజు మన చిన్న టాపిక్ ఏంటంటే ఆంధ్రులు లేదా తెలుగు వాళ్ళులను పాలించిన ప్రాచీన తెగల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రాచీన తెగలు, ట్రైబల్స్ గురించి. మరి మనందరికీ తెలుసు, క్రీస్తు పూర్వం 300లో రాయబడిన ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రుల గురించి, తెలుగు వాళ్ళ గురించి మొట్టమొదటిగా చెప్పింది ఐతరేయ బ్రాహ్మణం. రైట్, ఇందులో మనం విశ్వామిత్రుడి సంతతిగా చెప్పబడ్డాము. ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు చేసి ఎక్కింపబడి తెన్న దిక్కు అయినటువంటి దక్షిణ దిక్కుకు వచ్చి దండకారణ్యంలో నివసించిన విశ్వామిత్రుడి సంతతే కాలగమనంలో తెలుగు ప్రజలయ్యారని మనకు ఐతరేయ బ్రాహ్మణం చెబుతుంది. ఈ దక్షిణాదికి వచ్చి తెన్న అంటే సంస్కృతం నుంచి తెలుగులో మార్చుకుంటే దక్షిణ దిక్కు అని అర్థం. దండకారణ్యంలో నివసించిన విశ్వామిత్రుడి సంతతికి చెందినటువంటి ఆ జాతి పుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చుట్టులు, నాగులు, యక్షులు, ఆంధ్రులు, దెన్ శాతవాహనులు. మన సిలబస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. కాబట్టి పుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చుట్టులు, నాగులు, యక్షులు, ఆంధ్రులు, వీళ్ళంతా ప్రాచీన ఆంధ్రాన్ని, తెలుగు ప్రాంతాన్ని ఏలిన మొదటి తెగలుగా, ట్రైబల్స్గా మనం చెప్పవచ్చు. ఇందులో భాగంగా మనం మొట్టమొదటిగా పుండ్రలు, పులింద్రుల గురించి, వాళ్ళ ఉనికి గురించి కనుక మనం వెతికితే కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలలో వీళ్ళు నివసించే వాళ్ళని మనకి అశోకుడి 13వ శిలా శాసనం మనకి చెబుతుంది. అశోకుడు జారీ చేసిన 13వ శిలా శాసనం ఆంధ్రుల గురించి మొట్టమొదటిగా ప్రస్తావిస్తుంది. పుండ్రలు, పులింద్రులు అనే ఆంధ్ర జాతి కృష్ణా గోదావరి ముఖద్వారాల వద్ద నివసిస్తున్నారని అశోకుడికి చెందినటువంటి శాసనం మనకి చెబుతుంది. కాబట్టి పుండ్రలు, పులింద్రులు అశోకుడి శాసనంలో చెప్పబడ్డ ప్రాచీన ఆంధ్ర తెగగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పుండ్రలు, పులింద్రుల తర్వాత శబరులు మనకి ఇంపార్టెంటు. శబరులు భద్రాచలం దగ్గర గోదావరి నది ఒడ్డున నివసిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళని శబరులు అని పిలిచారు. ఈ శబరుల జాతికి చెందిన భక్త శబరి రాముడికి తన ఎంగిలి పండును అందించి శబరుల భక్తి ప్రపత్తులను చాటింది అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వచ్చావా రామ అంటూ రాముడి పట్ల విస్తృతమైన భక్తిని ప్రదర్శించింది భక్త శబరి. అలానే ఈమె శబరి అక్కడ ఉన్నది కాబట్టి ఈరోజుకి భద్రాచలం పరిసర ప్రాంతాలలో గోదావరికి ఒక ఉపనదిని శబరి నది అని పిలిచారు. అలానే రాముడు వనవాసానికి సీతతో వచ్చినప్పుడు పంచవటిని దర్శించాడు. ఆ పంచవటి గోదావరి నది ఒడ్డున భద్రాచలం వద్ద ఉందని మనం చెప్పుకున్నాం. అలానే సీతమ్మను రావణాసురుడు తీసుకెళ్తున్నప్పుడు ఆమె తన ఆభరణాలన్నీ ముఠగట్టి నేల మీద వదిలిందని, అవి ఋష్యమూక పర్వతాల మీద పడ్డాయని, ఆ ఋష్యమూక పర్వతాలే పాపికొండలు అని మనకి పుస్తకాల్లో రాసింది. కాబట్టి పుండ్రలు, పులింద్రులు, దెన్ ఆల్సో శబరుల గురించి మనం మాట్లాడుకున్నాం. మూతిబలు, అభిరులు, చుటులు, వీళ్ళ ముగ్గురి గురించి సమాచారం మనకు దొరకలేదు, బట్ ఉన్నారు పుండ్రలు, పులింద్రులు, శబరులు, చుటులు, అభిరులు. ఇప్పుడు మనకి బాగా విస్తృత సమాచారం దొరికిన ప్రాచీన ఆంధ్ర తెగ నాగులు. నాగులు అనేవాళ్ళు సర్పాలు. నాగుల గురించి మనకి మత్స్య పురాణం చెప్తుంది. బాగుంది, నాగుల గురించి నాగశాస్త్రం చెప్తుంది. నాగుల గురించి మనం చాలా విషయాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రాచీన తెలుగు ప్రజల, ప్రాచీన ఆంధ్రుల, ప్రాచీన తెలంగాణ తెలుగు ప్రజల చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో భాగంగా నాగులు మన దగ్గర నివసించేవాళ్ళు. నాగులు అనేది ఒక జాతి. ఈ నాగులు మామూలుగా ఉన్నప్పుడు మనుషుల్లాగా, కష్టంగా ఉన్నప్పుడు సర్పాల్లా మారి తమ ప్రాణాలను రక్షించుకునేవాళ్ళట. మహామత్స్య పురాణం ఒక కథ చెప్తుంది. ఆ కథ ఏంటంటే, ఈ కథ చెప్తుంది ఏది, మత్స్య పురాణం ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఆ కథ ఏంటంటే, ఒక నాగరాజుకి కద్రుక, వినత అనే ఇద్దరు భార్యలు ఉన్నారని, వినతకి గరుత్మంతుడు జన్మించాడని, కద్రుగకి 1000 మంది నాగులు జన్మించారని,
ఈ నాగులకి గరుత్మంతుడికి పడదు కాబట్టి కద్రుక తన 1000 మంది నాగుల్ని బతికించుకోవడానికి కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అయినా దండకారణ్యంలో అడవుల్లో దూరి వచ్చి బతికారని, అలా కాలగమనంలో దండకారణ్యంలో వచ్చిన తొలిజాతి నాగులని మనకు చెప్పబడింది. ఈ నాగులు దక్షిణాన మొట్టమొదటిగా పాముల్ని పట్టుకుని ఆడించిన తెగ. ఈ నాగులు మొట్టమొదటిగా దక్షిణాన ప్రకృతి జంతువులను తమ చేతుల్లోకి తీసుకుని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తెగ. అందువల్ల పాముల్ని పట్టి ఆడిస్తున్నారు అంటే జంతువుల మీద చరాల మీద చరాలు వామన చరాల మీద మన వాళ్ళకి పట్టుందని కదా అర్థం. అలానే మొట్టమొదటిగా వ్యవసాయం చేసిన వాళ్ళు నాగులు, మొట్టమొదటిగా దక్షిణ భారతదేశంలో బౌద్ధ మతాన్ని తీసుకున్న వాళ్ళు నాగులు, నాగజాతికి చెందిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ నాగులే మొట్టమొదటిగా సౌత్ ఇండియాలో పేరు పొందిన అతి పెద్ద తెగ దండకారణ్యంలో వేణు. అంతేకాదు వేణు, ఈ నాగులే దక్షిణాన మొట్టమొదటిగా అగ్రికల్చర్ ఫార్మ్స్ చేసిన వాళ్ళు. ఈ నాగులే మొట్టమొదటిగా ఏపీలో తెలంగాణలో బహుభార్యత్వాన్ని పోషించిన వాళ్ళు. ఈ నాగులు మనకి ఆ తర్వాత శిశు నాగులుగా మారి ఉత్తర భారతదేశంలో మనకు కనపడతారు. ఈ శిశునాగులలో కాలశేఖుడని ఆయన మీ అందరికీ తెలుసు, రెండవ బౌద్ధ సంగీతి పెట్టాడు వైశాలిలో. అప్పుడు బౌద్ధాన్ని అభివృద్ధి చేశాడు. ఎందుకంటే నాగులు, ఆదిగా అన్న నాగులు ఆంధ్రాని తెలంగాణని ఏలారు, దండకారణ్యంలో ఏలారు. అందువల్ల ఈ నాగుల నుంచి వెళ్ళిన వాళ్ళే శిశునాగులు, వాళ్ళు నార్త్ నేరారు. ఇది కాక ఒక నాగరాజు లేదా నాగాశేఖుడు అనే నాగరాజు దీపాల దిన్నే లేదా వజ్రాల దిన్నే అనే ప్లేస్లో ఒక బౌద్ధస్థూపానికి పునాది వేశాడని, అదే ఆనంద్ నేడు అమరావతి బౌద్ధస్థూపం అని మనకు చెప్తున్నారు. అలానే నాగముచ్చలిందుడు అనే మరో నాగరాజు నాగరాజు నాగార్జునకొండ ప్రాంతాన్ని ఏలుతున్నాడని. ఆ రోజుల్లో బుద్ధుడు తపస్సు చేసుకోవడానికి 7 దినాలు నాగార్జునకొండ వద్దకు వస్తే బుద్ధుడికి 7 పడగలతో రక్షణ కల్పించాడు నాగముచ్చలిందుడు. నాగముచ్చలిందుడి శిల్పం అని మీరు నెట్లో కొడితే ఆ ఫోటో మీకు వచ్చేస్తుంది. అప్పుడు బుద్ధుడు తిరిగి వెళుతూ నాగముచ్చలిందుడనే నాగరాజుకి బుద్ధుడు తిరిగి వెళుతూ బౌద్ధాన్ని ఇచ్చి వెళ్ళాడని మనకి పుస్తకాల్లో సుత్తని పాత లాంటి పుస్తకాల్లో మనకి ప్రధానంగా రాసి ఉంది. నాగముచ్చలిందుడు ఏ మతానికి చెందిన పాత్ర అని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు. చాలామంది శివుడు అని పెట్టారు, ఎందుకంటే సర్పాలు శివుడి కంఠాభరణాలు కాబట్టి. కానీ ఆన్సర్ బౌద్ధమని మీరు గుర్తుపెట్టుకోండి. నాగులే బోలెడని బౌద్ధస్థూపాలకి ఆంధ్రాలో తెలంగాణలో పునాదులు వేసిన వాళ్ళని మీరు అప్పటికీ మర్చిపోకండి. ఇంతకన్నా మరో 2 గొప్ప విషయాలు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. ఆ 2 పాయింట్లు ఏంటంటే, వేణు మన ఆనంద్ స్పీడ్ అయిందా ఏమన్నా, ఓకేనా? మరి 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఎక్కడ దాకా పోయాం మనం? తొలి తెలుగు పదం నాగము నాగుల నుంచే వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి ఆనంద్. తొలి తెలుగు పదం నాగము నాగుల నుంచే వచ్చింది. నాగము అనే పదం అమరావతి శాసనంపై రాయబడి ఉంది. ఈ అమరావతి శాసనాన్ని వేసిన ఆయన గౌతమీపుత్ర శాతకర్ణి కొడుకు వాసిష్ఠిపుత్ర రెండవ పులోమావి అమరావతి శాసనాన్ని జారీ చేశాడు. దీనిపై నాగము అని రాసి ఉంది, తొలి తెలుగు పదం అదే. నాగులు ఏలారు కాబట్టి నాగభూ అనే పదం పరిణామం చెందింది. అంతేకాదు, శాతవాహనులలో కాంట్రవర్షీకి వెళ్ళకపోతే మొదటి శాతకర్ణి భార్య దేవి నాగానిక, ఆమె పేరు కూడా నాగానిక. అలానే వెలమల కాలంలో మధ్యయుగ తెలుగు వాళ్ల చరిత్రలో రాచకొండ, దేవరకొండలను నల్గొండ జిల్లాలో ఏలారు వెలమలు. ఈ ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ వెలమలు నాగసముద్రం అనే పెద్ద చెరువుని కట్టి పొలాలకు నీళ్లు అందించారు. నాగుల చవితి, నాగపంచమి, మొన్న నాగుల చవితి అయింది మనం చూసినాం. పుట్టనిండా మన వాళ్ళు పాలు పోసి వచ్చారు. నాగమ్మ, నాగరాజు, నాగయ్య, నాగార్జున, నాగరేఖ, నాగరాణి అని మన సంస్కృతిలో పేర్లు పెట్టుకుంటారు. ఈరోజు కూడా మనం సర్పాలను పూజిస్తాం. కాబట్టి నాగులు అనేవాళ్ళు మనల్ని ఏలారని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూడండి, పుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చుటులు, నాగులు. ఇప్పుడు ఇంకొక వాళ్ళు యక్షులు అనేవాళ్ళు ఆనంద్. యక్షులు, ఈ యక్షులు తొలుత శివుడి భక్తులు. యక్షులకే ఉన్న మరో పేరు జక్కుల వారు. వీరు శివుడి గీతాలాపన చేస్తూ భిక్షాటన చేసేవాళ్ళు. జక్కుల వారు జక్కుల పురద్వి అనే నాట్యాన్ని పెంచి పోషించేవాళ్ళట. మధ్యయుగ దక్షిణ భారతదేశంలో రెడ్డి రాజుల కాలంలో జక్కుల పురద్వి అనే ఒక నాట్యం చాలా ఫేమస్.
ఈ యక్షులు జక్కుల వారు ఒకటే. జక్కుల ఇంటి పేరు. ఇప్పటికీ తెలంగాణలో చాలామంది ఇళ్ల పేరు, ఆంధ్రాలో చాలామంది ఇళ్ల పేరు జక్కుల సునీత, లేకపోతే జక్కుల జక్కుల అని చెప్పి ఇళ్ల పేర్లు ఉన్నాయి. వీళ్ళని యక్షులు అంటారు. రెండో దశలో యక్షులలో మనకి మణిభద్ర అనే ఒక రాజు కనపడతాడు. చద్ద నిర్దేశిక అనే గ్రంథం మణిభద్ర అనే రాజు గురించి మనకు చెబుతుంది. ఆ తర్వాత దశలో యక్షులు భట్టిప్రోలు కేంద్రంగా పరిపాలన చేశారు. భట్టిప్రోలుని యక్షులు వెళ్ళేటప్పుడు మనకి ప్రతిపాలపురం అని పేరెట్టారు. వీళ్లలో ఈ సమయానికి కుబేరుడు అనే రాజున్నాడు. అతను భట్టిప్రోలు బౌద్ధస్తూపానికి పునాది వేశాడు. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద బౌద్ధస్తూపం, అతి ప్రాచీనమైన బౌద్ధస్తూపం భట్టిప్రోలు. భట్టిప్రోలో బుద్ధుడి అస్థికలు ఉన్నాయని మనకు పుస్తకాల్లో రాసింది. కాబట్టి యక్షులు తొలుత శైవ భక్తులు. ఆఫ్టర్ దట్ దే టర్న్డ్ బుద్ధిజం. దేర్ క్యాపిటల్ సిటీ నౌన్ యాజ్ భట్టిప్రోలు. అట్ ద టైమ్ భట్టిప్రోలు కాల్డ్ యాజ్ ఏ ప్రతిపాలపురం. కాబట్టి పుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిమలు, అభిరులు, చుటలు, నాగులు, యక్షులు, దెన్ వేణు, చివరి తెగ ఆంధ్రులు అనేవాళ్ళు. ఆంధ్రులు అనేది ఒక తెగ, హంద్రీ నీవ నదులో ఒడ్డున నివసిస్తూ ఉండింది. ఈ ఆంధ్రులు రాజధాని శ్రీకాకుళం, కృష్ణానది ముఖ ద్వారాన ఉన్నది. ఎక్కడ శ్రీకాకుళం అంటే వేణు ఆనంద్ కరకట్ట ఉంది కదా, కృష్ణా జిల్లాలో అవనిగడ్డ వెళ్ళే దారిలో కరకట్ట అని ఉంటుంది విజయవాడ నుంచి. దారిలో శ్రీకాకుళం అనే ఒక పాత ఊరు ఉంటుంది. ఈరోజు కూడా ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళం, అంతే అంటే జిల్లా శ్రీకాకుళం కాదు. దాని చరిత్ర దానికి గొప్పగా ఉంది. ఇది విజయవాడ దగ్గర శ్రీకాకుళం. ఆంధ్ర మహావిష్ణు దేవాలయం అని చాలా ఫేమస్ అది. ఈ ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ఉన్న ఏరియాలో ఆంధ్రులు అనేవాళ్ళు ఏలారని మనకి సోమదేవయ సూరి రాసిన కథా సరిత్సాగారం, సోమదేవయ సూరి రాసిన కథా సరిత్సాగారం, మరియు కృష్ణదేవరాయలు రాసిన, ఎస్కేడి రాసిన ఆముక్త మాల్యాద అనే రెండు పుస్తకాలు మనకు ప్రధానంగా ఈ ఆంధ్రుల గురించి మనకు చెబుతున్నాయి. ఆంధ్రుల రాజధాని శ్రీకాకుళం ఘంటసాల మండలంలో ఉంది. ఏది మన కృష్ణా జిల్లాలో ఉంది. కృష్ణానది ఒడ్డున ఉంది. అతి ప్రాచీనమైన తెగ నాగులు లాగానే యక్షుల లాగానే ఆంధ్రులు కూడా ఒకటి. ఆనంద్ అన్న గుర్తుపెట్టుకోవాలి ఆనంద్. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆనంద్ చిన్న. ఈ ఆంధ్రులలో మొట్టమొదటి రాజు వేణు సుచాంద్రుడు. సుచాంద్రుడు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, సుచాంద్రుడు. ఈయన కృష్ణా మండలాన్ని మాత్రమే ఏలాడు. సుచంద్రుడి కొడుకు పేరు వేణు. మీ ఎత్తునుంటాడు వేణు. ఆంధ్ర మహావిష్ణువు అతని పేరు. అతను పేరే ఆంధ్ర మహావిష్ణువు. ఆంధ్రులు వైష్ణవ మతస్థులు గుర్తుపెట్టుకోండి. యక్షులు తొలుత శైవం, తర్వాత బౌద్ధం గుర్తుపెట్టుకోండి. నాగులు బౌద్ధం గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఈ సుచంద్రుడు మొదటి రాజు ఆంధ్రుల్లో. రెండో ఆయన పేరు ఆంధ్ర మహావిష్ణువు. ఈయనకి గుంటూరు మండలాన్ని ఆక్రమించుకోవాలని అనిపించిందట. ఆ రోజులో గుంటూరు మండలాన్ని నిశ్శంభు 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 దానవుడు అనే ఒక రాక్షస రాజు ఏలుతున్నాడని, ఆంధ్ర మహావిష్ణువు నిశ్శంభు దానవుడి మీద యుద్ధం చేసి గుంటూరు మండలాన్ని ఆక్రమించుకొని విజయానికి చిహ్నంగా గుర్తుగా కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు టెంపుల్ని ఆంధ్ర మహావిష్ణు అనే రాజు ఏర్పాటు చేశాడు. ఆ టెంపుల్ ఈరోజు కూడా ఉంది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సా దండయాత్రలో భాగంగా తిరిగి వెళ్ళేటప్పుడు తన నూతన భార్య అన్నపూర్ణాదేవి, గజపతుల అమ్మాయి అన్నపూర్ణాదేవిని పెళ్లి చేసుకుని రిటర్న్లో శ్రీకాకుళాన్ని దర్శించుకొని కృష్ణదేవరాయలు శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు టెంపుల్ ఎదురుగా ఉన్న కృష్ణా నదిలో నీళ్ళిట్ల చేతిలో పట్టుకుని దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడంట కృష్ణదేవరాయలు. ఈరోజు మరి తెలుగు లెస్స ఎంత ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో కన్నడవాడైన కృష్ణదేవరాయలు ఆయన బేసికల్లీ కన్నడ, బట్ హీ రూల్డ్ కోస్టల్ ఏరియా అండ్ ఆల్సో హీ రోట్ ఎ బుక్ ఆముక్త మాల్యద ఇన్ తెలుగు లాంగ్వేజ్. విష్ణువుని ప్రార్థిస్తూ రాసిన పుస్తకం ఆముక్త మాల్యదకున్న మరో పేరు విష్ణు చిత్తీయం. ఇందులో ఆయన శ్రీకాకుళాన్ని ఉదహరించాడు. అసలు ఆయన తెలుగు పంచమహాకావ్యాల్లో ఒకటైన ఆముక్త మాల్యదను రాయడం మొదలేసింది శ్రీకాకుళంలోనే. కాబట్టి ఈ ఆంధ్రులలో మొదటి రాజు సుచంద్రుడు వేణు, రెండో రాజు ఆంధ్ర మహావిష్ణువు వేణు, మూడో రాజు దీపకర్ణి వేణు. దీపకర్ణి మూడవ రాజు అని పిలుస్తారు. మెల్లమెల్లగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు గమనించాల్సింది, శాతవాహనుల వైపు వీళ్ళు మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నారు. అది గమనించండి. దీపకర్ణికి పిల్లలు పుట్టలేదు.
బట్ దీపకర్ణి రాజ్యం తెలంగాణలో విస్తరించింది. ఖమ్మం వరంగల్ వరకు విస్తరించింది. కృష్ణ గుంటూరు ఖమ్మం మండలాలు విస్తరించింది దీపకర్ణి రాజ్యం. దీపకర్ణి మ్యారేజ్ చేసుకున్న మొదటి రోజే ఆ రోజులో నాగులు ఎక్కువ గనక అతని భార్య నాగుల కాటు గురై చనిపోయింది దీపకర్ణి భార్య. ఈ ఆంధ్రులలో ఒక సంప్రదాయం ఏంటంటే రెండో పెళ్లి చేసుకోరాదు. మరి దీపకర్ణికి దిగులు మొదలైంది, పెళ్లి గురించి కాదు నా రాజ్యానికి నా తర్వాత వారసుడు ఎవడా అని. అప్పుడు ఆంధ్ర మహావిష్ణువు, ఎందుకంటే ఆంధ్రులు వైష్ణవులు కనుక ఆంధ్ర మహావిష్ణువు కల్లో కనపడి, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు కల్లో కనపడి చెప్పాడు, రేపు పొద్దున నువ్వు భద్రాచలం అడవులకి వెళ్ళు, అదే ఆ ఏరియా అడవులకు వెళ్ళు, సింహం మీద నీకు పిల్లడు బాలుడు కనపడతాడు, అతనే నీ రాజ్యానికి అతడే నీ రాజ్యానికి వారసుడు అవుతాడు అని చెప్పడం జరిగింది. దీపకర్ణి పొద్దున్నే అడవికి వెళ్ళడం, దండకారణ్యం భద్రాచలం ఏరియాని దండకారణ్యం అంటారు, అక్కడికి వెళ్ళడం, ఒక సింహం మీద బాలుడు కనపడడం, ఈయన చాలా తెలివిగా సింహాన్ని చంపి బాలుడిని తీసుకోవాలని సింహానికి బాణం వేయడం, ఆ సింహం నుంచి పిల్లడు కింద పడి అతను దీపకర్ణికి కొడుకుగా మారడం, ఆ సింహం ఏంట్రా నాయన అంటే ఆ బాలుడి పేరు సాతుడు. సాతుడు SAATUDU సాతుడు. అతను బ్రాహ్మణుడు, బ్రాహ్మణుల కుర్రాడు చిన్నబాయి. అతని తల్లిదండ్రులు శాపం వల్ల సింహం అయ్యారు, ఏ దేవతలో శాపం పెట్టారు, అందువల్ల సింహం అయిన ఈ తల్లిదండ్రులు తమ వీపు మీద వేణు ఈ పిల్లోని సాతుడిని కూర్చోబెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనడు బాణం వేశాడో వాళ్ళకి శాపం విముక్తయి, వాడు కూడా సంతోషపడ్డారు. ఈ పిల్లోడు సాతుడిని తీసుకుని దీపకర్ణి చేతిలో పెట్టాడు. దీపకర్ణి సాతుడిని తెచ్చుకుని తన రాజ్యానికి వారసుడిగా ప్రకటించాడు. ఆ సాతుడి పేరిటే శాతవాహన వంశం అనేది పరిణామం చెంది. కాబట్టి ప్రాచీన తెలంగాణని ఆంధ్రాని పాలించిన రాజవంశాలు మొదటిది పుండ్రలు, తర్వాత పులిదురులు, తర్వాత శబరులు, తర్వాత మూతిబలు, తర్వాత అగ్నిలు, తర్వాత చూటులు, తర్వాత నాగులు, తర్వాత యక్షులు, తర్వాత ఆంధ్రులు, ఆ తర్వాత వేణు శాతవాహనులు. ఇప్పుడు నేను చెప్పిన ఈ తెగలన్నీ క్రీస్తు పూర్వంలో పరిపాలించినవి. ఈ తెగలన్నీ ఎందులో రాయబడి ఉన్నాయంటే ఐతరేయ బ్రాహ్మణంలో రాయబడి ఉన్నాయి. ఐతరేయ బ్రాహ్మణం ఇంపార్టెన్స్ ఏంటంటే ఆంధ్రుల గురించి లేదా తెలుగు ప్రజల గురించి చెప్పిన మొట్టమొదటి వచన ఐతరేయ బ్రాహ్మణం. మరి తమిళ్ళు ఈరోజు ఈ వీడియోని భద్రపరచుకోండి, బాగా చదవండి. అర్థమట్లా ఈ నేను మీకు బిట్లు చెప్పడం లేదు, నేనేం చెప్తున్నాను మీకు మ్యాటర్ చెప్తున్నాను, నేను మీకు కాన్సెప్ట్లు చెప్తున్నాను, బిట్లు చెప్పడం లేదు. అందువల్ల ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా ఏ మోడల్లో వచ్చినా సిలబస్ ఉంటుంది, దీని నుంచి మీరు ఆని ముత్యాలను ఏరుకొని ఎగ్జామ్లో రాదు. కానీ రైట్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను రాని హిస్టరీ రఫీ సార్. నిన్న ఒక వీడియో చేస్తే డల్గా ఉన్నారు, మీ ఫేస్లో నవ్వు లేదు సార్ అని కొంతమంది కామెంట్ పెట్టారు. నిజమే డల్గానే ఉన్నాను. డల్గా ఉండడానికి కారణం ఏంటంటే సాయికి ఇంకా సెట్ కాలేదు, మెదడు వాపు వ్యాధిని తేలింది. తను ఈరోజు 9వ రోజో 10వ రోజో ఇంతవరకు తను కళ్ళు తెరవలేదు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఈరోజు. కాబట్టి దయచేసి నేను మళ్ళీ అడుగుతున్నానని కాదు, మీరు కొంతమంది ఏముంది చాలామంది మీకున్న తాహతుని బట్టి అమౌంట్ ఇచ్చారు, సాయి అకౌంట్లో వేశారు. అందువల్ల నాది సాయికి చెందిన ఒక వీడియో ఉంటుంది ప్రీవియస్లో, అందులో అతని అకౌంట్ ఉన్న అతని ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు ఏమన్నా మీకు ఇష్టమైతే, మీకు కుదిరితే ఆ పిల్లోని మనం బతికించుకుందాం. మనం ఇప్పటివరకు మన యూట్యూబ్ పిల్లలు, మన కాలేజీ పిల్లలు అందరం కలిసి ఒక 34 ఏళ్ళు ఇచ్చాము ఇప్పటివరకు, ఇంకా ఇద్దామనే ఉంది. ఆ పిల్లోడి మంచితనం ఏంటో మీకు చెప్పమంటారా, సాయి మంచితనం ఏంటో చెప్పమంటారా. వాళ్ళు ఈ సిటీలో ఉన్నారు, ఆ వీధిలో ఆ పక్క ఈ పక్క ఇళ్ళ వాళ్ళందరూ తలొక 500 వేసుకుని ఫండ్లా కలెక్ట్ చేసి వాళ్ళ ఫాదర్కి ఇచ్చారు. ఏం చేస్తాం, ఆసుపత్రిలో ఎంత డబ్బులు అవుతాయో, ఒక టెస్ట్కే 10,000 అవుతాయి, మీకు తెలిసిన విషయమే. చూద్దాం, బలవంతం లేదు, మీ ఇష్టం, 10 రూపాయల కానించి ఎంతైనా ఇచ్చిన వాళ్ళు కాకుండా ఈయన వాళ్ళు ఎవరన్నా జస్ట్ మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. మరి నేను మీ హిస్టరీ రఫీ సార్ ఉంటాను. సాయి నెంబరు ఇదే మన యూట్యూబ్ ఛానల్లో ఒక 3 వీడియోల కింద ఉంది, ఒక చిన్న వీడియోలో ఉంది, చూడండి. ఆ నెంబర్కి గూగుల్ పే చేయండి. మరి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన గ్రూప్ 1 అమ్మాయి, గ్రూప్ 1 మన దగ్గర బుక్ తీసుకున్న అమ్మాయి గౌతమి అని కడప, వాళ్ళు రాత్రి నన్ను సంప్రదించారు. వాళ్ళు కూడా గౌతమి, వాళ్ళు ఉద్యోగస్తులు, ఒక ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళు నెల అయితే అమౌంట్ వేసుకుని
ఫ్రెండ్స్ సేవ అని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని ఉన్నారట. వాళ్ళు కూడా పొద్దున్నే నాకు ఫోన్ చేశారు, సార్ అమౌంట్ ఎంత అవసరం అవుతుంది సార్ అంటే, నేను కొంత ఇవ్వండి మేడం అని చెప్పాను. సాయి నెంబర్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ ఉద్యోగస్తుల బృందం ఒక 15 మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఈరోజు అమౌంట్ వేస్తున్నారు. అదే చూడండి, ఫోర్స్ ఏం లేదు. తర్వాత సాయిని మనం బతికించుకుని వచ్చుకున్న తర్వాత మీ వీడియోలో సాయిని నేను చూపిస్తాను. ఎందుకంటే మన వీడియోలో మొదటి నుంచి ఉన్నాడు సాయి ఒకటి, రెండోది మన కాలేజీకి చెందిన పిల్లలు, పేద పిల్లలు కష్టపడుతున్నాడు, మరి మనం కూడా కొద్దిగా సాయం చేద్దాం. సరేరా, మరి నేను ఎక్కువ చెప్పి బోర్ కొట్టించినాను మీకు, నన్ను క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెడితే. నేను మీ శ్రీ రఫీ సార్ని, రేపు మనం వీడియో పెట్టుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.